నీటితో సేద్యం చేస్తున్న అందమైన పర్యావరణం చుట్టూ కొండల నుంచి జాలువారే నీటితో వ్యవసాయం చేస్తూ ఈ గిరిపుత్రులు జీవనం వెళదీస్తున్నారు. పిల్లలు నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఈ పిల్లలు అనేక విషయాలు అనేక సందర్భాల్లో సహసిద్ధంగా నేర్చుకుంటారు. అనుభవాలు స్వంత అన్వేషణ ద్వారా ఈ పిల్లలలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. పిల్లల సంస్కృతి సాంప్రదాయాలు, వారి ఆహార్యం, వారి జీవన విధానం ఇలా ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలు గల ఈ పిల్లలు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో నేను నా దగ్గరికి ఈ పిల్లలు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఈ పిల్లలు సరిగా మాట్లాడకపోవడం, భాష సరిగా అర్థం కాకపోవడం, అందరితో కలవకపోవడం వల్ల ఈ పిల్లలు నేర్పించడంలో నేను కొంత ఇబ్బంది పడ్డాను. వీరి కోసం ప్రత్యేక బోధన ఉపకరణాలు తయారు చేయడం మొదలుపెట్టాను. ₹5,000. ఇక్కడ నలుగురు ఆటగాళ్ళు మరియు ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటారు. డబ్బుల్ని సమానంగా నలుగురు ఆటగాళ్ళకి పంచేసిన తర్వాత ఆటను మొదలు పెడతారు. డైస్లో కనుక రెండు డైస్లో ఒకటి పడ్డప్పుడు తారామణి వస్తుంది. తారామణి వచ్చినప్పుడు తారామణికి ₹5,000 ₹5,000 డబ్బులు కట్టేసి తారామణి ఆటగాడు సొంతం చేసుకుంటుంది. ఇలా ఆట ముందుకు సాగుతుంది. సంఖ్యలు గురించి తెలుసుకుందాం. ఒకటి నుండి 10 వరకు సంఖ్యలు పరిచయం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రోమన్ సంఖ్యలు 1, 2, 3, 4, 5ని వి అంటారు. 6, 7, 8, 9, 10. 10 అనగా ఎల్ 20 అనగా ఎల్ ఎక్స్ 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 30 ఎఫ్ఎక్స్ ఎల్ 40 ఎల్ఎల్ 50 ఎల్ఎన్ 60 ఎల్ఎన్ 70 ఎల్ఎన్ 70 ఎన్ 70 ఎఫ్ 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 70 ఎల్ఎన్ 70 ఎన్ 70 ఎఫ
నాలుగవ తరగతి సంఖ్యలు తెలుసుకుందాం.
పేరు ప్రేమ్ కుమార్. మాది ఎంపీపీఎస్ మామిలిగూడెం. నేను జియో బోర్డు నుంచి రకరకాల ఆకారాలు మీకు తెలుపబోతున్నాను. త్రిభుజం. దీర్ఘ చతురస్రం. రెండు సమానంగా ఉండే దీర్ఘ చతురస్రం. చతురస్రం. నాలుగు సమానంగా ఉండే చతురస్రం. ప్రేమ్ కుమార్. ఐఎమ్ స్టడీ ఇన్ థర్డ్ క్లాస్ ఎంపీపీఎస్ మామిలిగూడెం. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ లెర్న్ సమ్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్. ఎవ్రీ యాక్టివిటీ బేస్డ్ ఆన్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఐ లైక్ వెరీ మచ్ బిజినెస్ గేమ్. పెట్టుకొని మామిళగూడెం. ఇది పూర్తిగా గుత్తికొయ్య కొయ్యకు సంబంధించిన హ్యాబిటేషన్. ప్రతిరోజు పిల్లలు 100% బడికి రావడం కోసం ఆటలతో పాఠాలు మొదలు పెట్టడం జరిగింది. జాయ్ఫుల్ గేమింగ్ మరియు జాయ్ఫుల్ లెర్నింగ్ కోసం ప్రయోగాల పడి పెట్టెలో పడి అనే బాక్స్ ద్వారా వారి కోసం ప్రత్యేక టీఎల్ఎం తయారు చేసి అన్ని గణిత భావాలను అభివృద్ధి చేయడం జరిగింది.